హలో హలో నమస్తే అండి, మీ పేరు? కాలు పాదం కానించి ఇటు నడుక నడుందాక అనక భాగం కిమ్మిరిగా ఉంటుందండి. సయాటిక నడుము దగ్గర నరం ఒత్తుకుంటుంది. షుగర్ పేషెంటా మీరు? డయాబెటిక్ కాదండి, షుగర్ కాదు, బీపీ కూడా లేదు. సన్నగా ఉన్నారా? సన్నగా ఉన్నారా? అదే మాదిరిగా ఉంటాం, మరీ సన్నగా. బరువు ఎంత? డాక్టర్ చూపిస్తే మీరు పడ్డారండి, పడితే నరం తీసింది అని చెప్పారు. నరము ముందు బాగినట్టు ఉంటుంది. అవునవును, నరాలు ఒత్తుకొని పోతున్నాయి. పైన నరాలు ఒత్తుకొని పోతే ఏ భాగానికి సప్లై ఉంటుందో ఆ భాగం అంతా లాగినట్టు, ముద్దు బారిపోయినట్టు, తిమ్మిరిగా ఉంటుంది. దానికి ఫిజియోథెరపీ మెడిసిన్స్ రెండు కలిపి వాడుకోవాలి. హోమియోపతి మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. ముందుకు నొప్పి వస్తే అది సయాటిక్ అవుతుంది, మీకు లంబాగా వెనక్కి వస్తుంది నొప్పి. జారి కింద పడినప్పుడు మనకు వెన్నెముక చివరి భాగం ఉంటుంది, కాకిక్స్ అని, దానికి ఇంజురీ అయి ఉంటుంది. ఆ ప్రెషర్ పైకి వచ్చి నరం ఒత్తుకొని పోతుంది. అక్కడ మీరు చక్రశుద్ధి, అవునవును, మీకు సమస్య కింద ఉంది కానీ సమస్య పైన ఉంది, దాని ఎఫెక్ట్ కింద కనపడుతుంది మీకు. సో మీరు చక్రశుద్ధి హోమియోపతి వాడండి, దానికి మంచి రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల ఎక్సర్సైజ్ కూడా మీకు సూచించడం జరుగుతుంది, అవి మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. చక్రశుద్ధి కింద ఉన్న నంబర్ కు మీరు కాల్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తారు. రైట్, ఓకే అమ్మా. శివ డాక్టర్ గారు, హోమియోపతి ద్వారా చక్రశుద్ధి ద్వారా యాక్టివేషన్ అనేది ఎలా జరుగుతుంది? రైట్, ఇక్కడ ఏంటంటే ఒక్క రోజులో యాక్టివేట్ అవ్వండి చక్రాస్. ఎవరైనా మీకు 5 నిమిషాల్లో యాక్టివేట్ చేస్తాం, 10 నిమిషాలు యాక్టివేట్ చేస్తాం అని అంటే అది తప్పు. ఎందుకనంటే ఒక చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే అది సాధన ద్వారా అవుతుంది. ఆ సాధన చేయాలని అంటే ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మీరు గురువులు అయిపోరు, దాన్ని సాధించలేరు. దాన్ని చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు గుడికి మెట్లుంటాయి, గబాలన మనం 10వ మెట్టుకు వెళ్ళలేము, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ 7 చక్రాస్ కూడా ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ గబాలన వెళ్ళడానికి చూసినా ప్రమాదం జరుగుతుంది, మళ్ళీ వచ్చి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం హోమియోపతి దాంట్లో మనకు ఇది 14 నెలల కోర్సు, 14 నెలలు ఉంటుంది. అంటే డాక్టర్ గారు, ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది కదా? 7 చక్రాలని యాక్టివేట్ చేసుకోవాలా? 14 నెలల కోర్సు చెప్తున్నారు మీరు. ఇది ఇంటర్లింక్డ్ ప్రోగ్రామ్. ఒక చక్రాకు ఇంకొక చక్ర, ఇవన్నీ మనం ముందే అనుకున్నాం, రక్తంలోకి అలా హార్మోన్స్ వచ్చి పడిపోతాయి. ఈ రక్తం శరీరం అంతా తిరుగుతుంటుంది కాబట్టి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. కాబట్టి ఒకదాన్నే మనం సరి చేసుకోవడానికి కాదు, ఒకదానికొకటి మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీంట్లో 2 రకాల వైద్యాలు ఉన్నాయి. మీకు చెప్పాను కదా 14 నెలలు అనేది, 2.5 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మెడిసిన్ వస్తుంది. మిగతా 2 నెలల వరకు మెడిసిన్ ఉండదు, సాధన మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాల్లో ఒకటి, జబ్బు వచ్చిన వాళ్ళు ఇందాక తను చెప్పాడు నరం ఒత్తుకొని పోయిందంటే కింద పడ్డాడు, కింద పడ్డాక నరం ఒత్తుకొని పోయింది, కాలు మొద్దు బారిపోయింది. కాబట్టి అలా సమస్య వచ్చాక తీసుకునేది క్యూరేటివ్ చక్రశుద్ధి అంటాం. రెండోది ప్రొఫిలాక్టిక్ లేదా ప్రివెంటివ్ చక్రశుద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జబ్బు రాకుండా తీసుకునేది వేరు, జబ్బు వచ్చాక జరిగేది వేరు. జబ్బు వచ్చాక జరిగేదానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది, మానసిక టెన్షన్, మెంటల్ టెన్షన్ అసలు చెప్పలేనిది. జబ్బు రాకముందు మనం తీసుకున్నాం అనుకోండి, అన్ని ఆనందమే, ఎందుకంటే సింప్టమ్స్ ఏమీ ఉండవు. ఇది చేయడం ద్వారా జబ్బులు కూడా రావు కాబట్టి ఇంకా ఆనందమే. కాబట్టి కానీ ఎవరు చేస్తారు అదంటే తెలివైన వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే ఈ 14 నెలల కోర్సు తీసుకోవాలి, 2 నెలలకు ఒకసారి మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ తీసుకుని నేను చెప్పిన డైట్, నేను చెప్పిన ఎక్సర్సైజెస్, సాధన చేసుకుంటే చాలు. ఇది ఎస్పెషల్లీ యూత్ కి బాగా పనిచేస్తుంది. ఎందుకు యూత్ అంటున్నానంటే ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో 65% యూత్ తో ఉవ్విళ్ళూరుతుంది భారత్. అయితే వీళ్ళని ప్రాపర్ గా ఉపయోగించుకుంటున్నారా అని అంటే అది డౌటే. మొన్నటి వరకు టిక్ టాక్ బ్యాన్ చేశాక తగ్గారు, కానీ లేకపోతే మన యూత్ అంతా 24 గంటలు టిక్ టాక్ లో పెట్టేసి ఒక రోజుకు కొన్ని కోట్ల సంపాదన చైనా వాడికి ఇచ్చేసారు అని అంటే ఎప్పుడు చూసినా ఇంకొకరిని ఆనందించడంలో, ఇంకొకరిని సంతోషపరచడంలో చేసేవాళ్ళే. డబ్బులు రావంటే ఎవరో ఒకరిద్దరు డబ్బు సంపాదిస్తారు, మిగతా వాళ్ళందరూ టైం పాస్. జియో వచ్చాక అందరికీ డేటా ఫ్రీ వచ్చాక ఇదే పని చేస్తున్నారు. కాబట్టి దాని బదులు ఏదైనా ప్రొడక్టివ్ చేసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించింది, ఇండస్ట్రీకి సంబంధించింది, చదువుకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది, అదే నెట్ను మనం ఎన్నిటికో వాడుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా యూత్ ఈ చక్రశుద్ధి తీసుకుంటే వాళ్ళు అసలు ఏ పర్పస్తో ఉన్నారనేది ఫస్ట్ అర్థం అవుద్ది. మేము పరిగెత్తుకునేటోనికి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏమంటాడు, ఉండవు నేను ఆగని అంటాడు. ఎందుకు? పరిగెత్తేటప్పుడు ఏమీ ఆలోచించలేడు. ఇప్పుడు యూత్ ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆపాలి. ఆపాలంటే ఏంటి? ముందు హోల్డ్ ఆన్, ముందు ఆపాలి. ఆపాక అప్పుడు ఆలోచిస్తాడు నేనేంటి, ఎలా ఉన్నాను, ఏం వేసుకున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఆలోచిస్తాడు.
అందుకే మనం ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళని ఆపాలి ఆపిన తర్వాత వాళ్ళ ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్రతి మనిషికంటూ ఒక గోల్ ఉండాలి గోల్ లేనివాడు గుడ్డివాడితో సమానం ఇప్పుడు వాడు వెళ్తుంటాడు మనం వెళ్తుంటాం మనం కళ్ళు తెరుచుకున్న గుడ్డివాడితో సమానం వాడు ఎల్లి ఎల్లి ఏదో ఒకటి తగులుకొని పడిపోతాడు మీరు కళ్ళు తెరుచుకొని పోయి కూడా పడిపోతారు తేడా ఏమీ లేదు కాకపోతే మనకన్నా వాడు మేలు ఎందుకో తెలుసా పర్సెప్షన్ ఉంటది ఒక అట్ట తీసుకొని ఎక్కడ ఏముందో చూసుకుంటూ వెళ్తాడు మీరు కళ్ళు తెరుచుకొని కూడా చూడకుండా పడిపోతారు అటువంటి ఆన్లైన్ గేమ్స్ గాని బెట్టింగ్స్ గాని క్రికెట్ ఇవన్నీ కూడా ఎవరో ఎవర్నో సంతోషపరచడానికి మీ జీవితాలను మీ ఆస్తులను మీ డబ్బులను పాడు చేసుకుంటారు అలాగే ఏదైనా తేడా చేసుకొని మీ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తారు అలా చేయకూడదనంటే ఏం చేయాలి ముందు పరిగెత్తడం ఆపాలి ఈ ఉడుకు రక్తాన్ని దేనికి వాడుకోవాలి మీ బంగారు భవిష్యత్తు కోసం వాడుకోవాలి ఎవరికో బిజినెస్ చేసి పెట్టి వాళ్ళ డబ్బులు చేయడానికి వాడుకోకూడదు ఎంత ఇబ్బందిగా ఉంటుందనంటే కోయలకుంట్ల ఏరియాలో నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాను అక్కడ ఒక అబ్బాయి ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా 14 లక్షలు పోగొట్టుకున్నాడు క్రికెట్ బెట్టింగ్ పోనీ పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాడు 10 ఎకరాలు ఆస్తి ఉంది ఒక్కొక్క ఎకరం 30 లక్షలు పోతుంది తండ్రితో చెప్పి సరి చేశాడు ఆ టెన్షన్ పడి సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ తండ్రికి కడుపు కోత ఎంత ఆ పోయిన డబ్బుతో ఏముంది అది కాబట్టి నేను ఎందుకు ఆగండి పరిగెత్తడం ఆగండి అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ ఎనర్జీ మీ నాలెడ్జ్ మీ స్కిల్ దేనికో వాడుతున్నారు ఏదైతే యూస్లెస్ కాబట్టి దాన్నే మంచికి యూస్ చేయండి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి మీ దగ్గర ఏం టాలెంట్ ఉందో దాన్ని అవుట్పుట్ బయటికి తీసే పద్ధతి చూసుకోండి అప్పుడు ఏమవుతుంది దొరికే ప్రవాహాన్ని వచ్చే నదిని తర్వాత పైన ఎక్కడో హిమాలయాల నుంచి వచ్చేది ఎంత ఫోర్స్తో వస్తుందో మనం ఏం చేస్తున్నాం తెలివిగా టర్బైన్ల ద్వారా కొట్టి ఈ కరెంటు వాడుకొని మనం చేస్తున్నాం ప్రతి మనిషిలో కూడా అటువంటి కరెంట్ ఉంటుంది దాన్ని ప్రాపర్గా చేయాలి ఒకవేళ వాడుకోకపోతే అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది దేనికి పనికి రాకుండా ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలా ఎనర్జీ వెళ్ళిపోకూడదు ఎనర్జీ వెళ్ళిపోయేది మీరు ఓల్డ్ ఏజ్లో 50 ఏళ్ళకు మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు ఉరకాలన్నా ఉరకలేరు కాబట్టి యూత్ కళ్ళు ముందే తెరుచుకోవాలంటే ముందు చక్రసిద్ధి అనే తీసుకుంటే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతాయి వాళ్ళు ఆపుతుంది హోల్డ్ ఆన్ ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు నీ పర్పస్ ఏంటి ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చేసావు నెక్స్ట్ ఏంటి అందరి మాదిరే చేస్తావా లేకపోతే ఏదైనా ఉందా ఇన్నోవేటివ్ ఉందా లేకపోతే ఏదైనా కొత్త స్టార్టప్ ఉందా ఏదైనా ఉందా అలాగే మెడికల్ ఏదైనా సంబంధించిన వాళ్ళు ఈ జబ్బుని ఇలాగైనా ఇంకొక రకంగా ఏదైనా మనం క్యూర్ చేయవచ్చా అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది దీని మూలం ఏంటి ఈ రకంగా వాటి మీద ఫోకస్ పెట్టుకోవచ్చు కాబట్టి ప్రివెంటివ్ అన్నది నాకు తెలిసి ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది క్యూరేటివ్ అనేది ఎంతసేపు ఉన్నా మనం ఈ జబ్బు వచ్చింది ఇప్పుడు అతను ఫోన్ చేశారు నాకు నొప్పి అన్న నొప్పి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఏదైనా సమస్య వచ్చాక మీ జీవితం అంతా దాని చుట్టూ తిరుగుతుంది రైట్ పీసీఓఎస్ మనం చెప్పుకున్నాం పీసీఓడి అనేది అది ఒక్కరికి ఇంట్లో వచ్చిందంటే ఫ్యామిలీ సఫర్ అయిపోతారు ఎందుకంటే ఇంటి ఇల్లాలు కరెక్ట్గా ఉంటేనే అందరికీ మూడు పూట్ల మంచి ఫుడ్ దొరుకుతుంది లేకపోతే బ్రెడ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా రాకముందే సొల్యూషన్ చూసుకోవాలి ఆ సొల్యూషన్ లో కూడా చక్రసిద్ధి ద్వారా అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది